ముందుగా బ్రేక్ న్యూస్ చూద్దాం. భారత భూభాగంలోకి పాక్ యుద్ధ విమానాలు చొచ్చుకురావడంపై కేంద్ర సర్కారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ డిప్యూటీ హై కమిషనర్ సయ్యద్ హైదర్ షాకు సమన్లు జారీ చేసింది. దీంతో ఆయన విదేశాంగ శాఖ కార్యాలయంలో హాజరయ్యారు. పాకిస్తాన్ అనుసరిస్తున్న తీరుపై విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం తెలిపింది. పాకిస్తాన్ జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత సైనిక స్థావరాలను లక్ష్యం చేయడం యుద్ధానికి రెచ్చగొట్టడమే అని మండిపడింది. అటు పాక్ ఆర్మీకి పట్టుబడ్డ ఇండియన్ పైలట్ అభినందన్ పట్ల పాక్ ఆర్మీ ప్రవర్తించిన తీరు అమానుష్యంగా ఉందని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందం మేరకు అభినందన్ సురక్షితంగా తమకు అప్పగించాలని డిమాండ్ చేసింది. అటు పుల్వామా ఉగ్రదాడిలో జైషే ఇ మహమ్మద్ పాత్రపై ఆధారాలను పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అడిగిన ప్రశ్నకు భారత్ సమాధానమిచ్చింది. జైషే ఇ పాత్రను నిరూపించే ఆధారాలను పాక్ డిప్యూటీ హై కమిషనర్ సయ్యద్ హైదర్ షాకు భారత్ అందజేసింది. ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన హైలెవెల్ సెక్యూరిటీ సమావేశం జరుగుతోంది. త్రివిధ దళాల అధిపతులతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో ప్రధాని మోదీ రెండోసారి సమావేశమయ్యారు. సరిహద్దులో తాజా పరిస్థితి, పాక్ వైఖరిపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. అంతకుముందు ఉదయం కూడా ప్రధాని నేతృత్వంలో హైలెవెల్ కమిటీ సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. ఢిల్లీలో జరుగుతున్న హైలెవెల్ కమిటీ సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి నుండి తెలుసుకుందాం. తిరుపతి చెప్పండి. గుడ్ ఈవినింగ్ శోభన్. ఏదైతే భారత సరిహద్దుకు సంబంధించి, పాక్ భారత సరిహద్దుకు సంబంధించినటువంటి అప్డేట్స్ పై ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇదే అంశంపై గత కొద్దిసేపు క్రితమే ప్రధాని అధ్యక్షతన అయితే హైలెవెల్ కమిటీ కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కమిటీలో ప్రధానంగా మాత్రం హోంశాఖ, రక్షణ శాఖతో పాటు జాతీయ సలహాదారు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు, ముఖ్యంగా అజిత్ దోవల్, అదేవిధంగా త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులు కూడా ఇందులో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ప్రస్తుతం ఏదైతే పాక్ కస్టడీలో ఇండియన్ పైలట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇదే అంశంపై పూర్తి స్థాయిలో ఈ సమీక్షలో చర్చించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్ తమ వైఖరిని మార్చుకొని ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుంది. ఒకవైపు యుద్ధానికి కవింపు చర్యలు పాల్పడుతున్నాయి, మరోవైపు శాంతి ఒప్పందాలు అనేటువంటి పేరు ప్రస్తావిస్తున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశంపై మాత్రం కీలకంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే అంతకన్నా ముందు మాత్రం ముఖ్యంగా ఉగ్రవాదాన్ని ఏరివేసే దిశలో మాత్రం ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించినటువంటి నేపథ్యంలో మరొకసారి అంతర్జాతీయ వేదికపై ఎలాంటి వాదన వినిపించాలి, ప్రస్తుతం పాకిస్తాన్ కస్టడీలో ఏదైతే భారత వైమానిక దానికి సంబంధించినటువంటి అయితే కమాండర్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ దిశలో చర్యలు తీసుకునే అంశంపై కూడా ప్రస్తావన జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇదే సందర్భంలో ఒకవేళ పాక్ మరింత కవ్వింపు చర్యలు పాల్పడితే మాత్రం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా పూర్తి స్థాయిలో ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. అయితే ఈ రోజు ఉదయం సైతం ఏదైతే కేంద్ర హోంశాఖ, అదేవిధంగా రక్షణ శాఖ సంబంధించినటువంటి మంత్రులు సైతం ఆయా విభాగాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భం ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో తీసుకోవాల్సిన చర్యలపై మాత్రం చర్చించినట్టుగా సమాచారం కూడా అందుతుంది. అయితే కీలకంగా మాత్రం ఎయిర్ బేస్ ఏదైతే ఆర్మీ క్యాంప్స్ ను సేఫ్ జోన్స్ గా ఉంచడమే కాకుండా ప్రధానంగా సివిలియన్స్ కి ఎలాంటి ప్రాబ్లం కాకుండా చూసుకోవాలనేటువంటి ప్రధానమైనటువంటి ఆర్డర్స్ మాత్రం ఇప్పటివరకు జారీ చేశారు. ఇక ఇదే సందర్భంలో ప్రస్తుతం ఏదైతే పాక్ కస్టడీలో ఉన్నటువంటి ఇండియన్ సంబంధించినటువంటి భారత వైమానికి సంబంధించినటువంటి కమాండర్ ను మాత్రం సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పటికీ ఈ దిశలో మాత్రం పాక్ విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి సమాన్ కూడా జారీ చేశారు. హైదర్ ని సైతం ఇటు కేంద్ర హోంశాఖలో ఇటు ఉన్నతాధికారులతో భేటీ ఈ సందర్భంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే అంతర్జాతీయ యుద్ధ చట్టాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఒక సైనికుడు పట్టుబడితే ఆ సైనికుడు ఇవ్వాల్సినటువంటి రక్షణతో పాటు తీసుకోవాల్సిన చర్యలపై కూడా పూర్తి స్థాయిలో ఇటు హైదర్ తో చర్చించారు. ఈ దిశలో పాక్ తో కూడా చర్చలు జరుగుతున్నట్టుగా మాత్రం మన సమాచారం కూడా అందుతుంది. మరోవైపు ఇటు పాకిస్తాన్ సంబంధించినటువంటి
పాకిస్తాన్ లో కూడా మన భారత రాయబారికి కూడా వారు సమన్లు జారీ చేశారు. అక్కడ కూడా పూర్తి స్థాయిలో వీటిపై కూడా చర్చ కొనసాగుతున్నట్టుగా మాత్రం మన సమాచారం కూడా అందుతుంది. అయితే బార్డర్ లో మాత్రం పరిస్థితులు ఇప్పట్లో చక్కబడేటువంటి పరిస్థితి లేదనేది మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లో మాత్రం కీలకంగా ప్రాంతమైన నేపథ్యంలో ఇటు ఏ క్షణాన్నైనా ఏ దాడులైనా కొనసాగేటువంటి ఆస్కారం ఉన్న నేపథ్యంలో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆసుపత్రులు కావచ్చు, అదేవిధంగా బ్లడ్ క్యాంప్ సంబంధించిన వాటిపై మాత్రం రెడ్ క్రాస్ సంబంధించిన సింబల్స్ ను కూడా రూపాయి వేస్తున్నారు. మరోవైపు అంతర్గతంగా మాత్రం సెక్యూరిటీని భద్రపరుస్తున్నారు. ప్రధానంగా మాత్రం ఇటు ఉగ్రవాదుల నుంచి కూడా ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్న వారిని కూడా ఏరివేసే పనిలో మాత్రం ఇప్పటికీ కూమింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో ముఖ్యంగా జమ్మూ, అదేవిధంగా పంజాబ్ సంబంధించినటువంటి, గుజరాత్ సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ అక్కడ ఉన్న స్థానికులను కూడా క్షేమంగా ఉండేటువంటి ప్రాంతాలకు మాత్రం తరలించిన సమాచారం కూడా ఉంది. ఈ అన్ని అంశాలపై మాత్రం ఈ అత్యున్నత స్థాయి మీటింగ్ లో కూడా డిస్కషన్ కొనసాగుతుంది. ప్రధానంగా పాకిస్తాన్ ఇప్పుడు అవలంబించేటువంటి తీరుపైనే ఈ సమావేశంలో కీలకంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. శోభన్ రైట్, తిరుపతి, థ్యాంక్ యూ.